పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఈరోజు మనము గణపతి భట్టు అనే కథను విందాం. ఒక గ్రామంలో గణపతి భట్టు అనే భట్రాజు ఉండేవాడు. సంపన్నులను కీర్తించి వారిచ్చే బహుమానాలతో జీవనయాత్ర సాగించడం అతని కుల వృత్తి. ఈ వృత్తిలో గణపతి భట్టు చాలా ప్రతిభ, సమయస్ఫూర్తి కలవాడు. చక్కటి ఆసుకవిత్వం చెప్పగలవాడు. ఆ గ్రామంలోనే ఒక జమీందారు ఉండేవాడు. ఆయన ఇంట ఏ శుభకార్యం జరిగినా గణపతి భట్టు హాజరై జమీందారు మీద, అతని వంశం మీద స్తోత్ర పాఠాలు చదివేవాడు. అయితే జమీందారు గొప్ప లోభి. అందుచేత ఆయన గణపతి భట్టు చేతిలో చిల్లర డబ్బులు పెట్టి, ఎప్పుడో తన ఇంట జరగబోయే శుభకార్యానికి మంచి ఇనాము ఇస్తాను అని కళ్ళబొల్లి మాటలు చెప్పి తప్పించుకుంటూ ఉండేవాడు. ప్రతిసారి ఇలాగే జరుగుతూ వచ్చింది. అయినా గణపతి భట్టు జమీందారును వదిలి ఇంకో చోటికి పోయి సంపాదన కోసం ఇంకొక జమీందారును ఆశ్రయించలేదు. ఎప్పటికైనా ఈ జమీందారు తనకు మంచి బహుమతి ఇవ్వకపోతాడా అని కనిపెట్టుకొని ఉన్నాడు. భట్టుకు ఎన్నాళ్ళ నుంచో ఒక పాడి గేదెను సంపాదించుకోవాలని ఆశ ఉంది. అతని ఇంట్లో అందరూ పాలకు, పెరుగుకు మొహం వాచి ఉన్నారు. అందుచేత భట్టు ఎలాగైనా జమీందారు నుంచి ఒక పాడి గేదెను బహుమానంగా పుచ్చుకోవాలని ఆశతో ఉన్నాడు. ఇంతలో జమీందారు గారి పెద్ద కుమారుడు పెళ్ళి వచ్చింది. పెళ్ళి రంగరంగ వైభోగాలతో జరుగుతున్నది. సదస్సుకు అనేక గ్రామాల నుంచి గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చారు. గణపతి భట్టు ఆ సదస్సుకు హాజరై వధూవరులను ఆశీర్వదిస్తూ మంచి మంచి పద్యాలు కట్టి చదివి అందులోనే జమీందారుకు గుణగణాలను, కీర్తి ప్రతిష్టలను ఆకాశానికి ఎత్తేశాడు. ఆ పద్యాలు విని సభలో వారంతా అమితంగా మెచ్చుకున్నారు. గణపతి భట్టుకు ఏదో గట్టి బహుమతి ఇవ్వక తప్పదని జమీందారుకు తోచింది. ఆయన భట్టుతో, నీకు ఈనాం ఇవ్వదలిచాను, ఏ రూపంలో ఇవ్వమన్నావు అన్నాడు. మహాప్రభో, నాకు ఒక పాడిగేదెను ఇనాముగా దయచేయించండి అన్నాడు గణపతి భట్టు. అలాగే అని జమీందారు తన నౌకరులలో ఒకడిని పిలిచి వాడితో రహస్యంగా ఏదో చెప్పాడు. నౌకరు వెళ్ళి కాసేపటికల్లా ఒక గేదెను తెచ్చి కొంత దూరాన నిలబెట్టాడు. ఆ గేదెను చూడగానే గణపతి భట్టుకు నిరాశ కలిగింది. అది చాలా ముసలి గేదె. అది కట్టను కట్టదు, పాలు ఇవ్వదు, వట్టి తిండిదండుగా గేదె. కానీ అది తనకు పనికిరాదని గణపతి భట్టు అంతమంది మధ్య జమీందారుతో ఎలా అంటాడు? దాన్ని పుచ్చుకోవడమేమో అతనికి ఎంతమాత్రం ఇష్టం లేదు. దాన్ని తీసుకోకుండా ఉండడానికి అతను ఒక మంచి ఆలోచన వేశాడు. అతను గేదె దగ్గరికి వెళ్ళి దాని చెవిలో ఏదో చెప్తున్నట్టు నటించి, అది చెప్తున్నది వింటున్నట్టుగా చిన్నగా తలాడిస్తూ దాని నోటి దగ్గర తన చేయి పెట్టాడు. భట్టు చేసే పని చూసి సభలో వారంతా నివ్వెరపోయారు. భట్టు, ఏమిటి నువ్వు చేస్తుంది అని జమీందారు అడిగాడు. గణపతి భట్టు వినయంగా చేతులు కట్టుకుని జమీందారు ఎదుట నిలబడి, మహాప్రభో, గేదెను ఒక ప్రశ్న అడిగాను, అది సమాధానం చెప్పింది అన్నాడు. అలాగా, నువ్వేమడిగావు, అది ఏం చెప్పింది అని జమీందారు ఆశ్చర్యంగా భట్టును అడిగాడు. నువ్వు ఈనమయ్యగలవా అని గేదెను అడిగాను. దానికి గేదె, కృతయుగంలో నేను మహిషాసురుడి భార్యను, ఆదిశక్తి నా భర్తను హతమార్చింది, నేను మాత్రం చావలేదు. తర్వాత త్రేతాయుగం వచ్చింది, మనుషులు మారిపోయారు, పశుపక్ష్యాదులు మారిపోయాయి, నేను మాత్రం మారలేదు. రావణుడు పుట్టడము, చావడము కళ్ళారా చూశాను, నాకు విరక్తి కలిగింది. తర్వాత ద్వాపర యుగం వచ్చింది, అప్పుడు కూడా నేను ఈ రూపంలోనే ఉన్నాను, కంసుడు పుట్టడము, చావడము కళ్ళారా చూశాను, నాకు ప్రపంచం మీదనే రోత పుట్టింది. కలియుగం వచ్చింది, నేను అన్ని బంధాలు వదులుకొని ముక్కు మూసుకొని ఉన్నాను. ఈ వయసులో నన్ను నువ్వు ఇనమొయ్యగలవా అని అడగడానికి నీకు సిగ్గులేదా అనే సమాధానం చెప్పింది మహాప్రభు అన్నాడు గణపతి భట్టు. అందరూ అతని మాటలకు గుల్లున నవ్వారు. జమీందారు దానం ఇచ్చిన గేదె ఎలాంటిదో అందరికీ తెలిసిపోయింది. జమీందారు తన పరుగు పోతున్నదని తెలుసుకొని
ఆ గేదెని తెచ్చిన నౌకర్ను గట్టిగా చివాట్లు పెట్టి మంచి పాడి గేదెని తెప్పించి గణపతి భట్టుకు ఇచ్చాడు.